నా ప్రజా సంగ్రామ యాత్ర 20 రోజులు తిరిగినా ఇవాడికి 27వ రోజు ఇవాళ 28వ రోజు మా మనోరణకు సపోర్ట్ కొట్టాలన్నా 2 నెలల నుంచి పనిచేస్తున్నాడు నా కోసం పార్టీ కోసం 2 నెలల నుంచి అన్ని పక్కన వ్యాపారాలు అన్ని పక్క పెట్టి ప్రజా సంగ్రామ యాత్రకు మా మనోరణ మా దీపకన్న ఎక్కినాడు సహాయించాల్సి మా దీపకన్న ఇంకో సహాయించాల్సి మా శంకరన్న పేరు చెప్పిన ఆల్రెడీ ఇంకో సహాయించారు మన వీరేందర్ గౌడ్ అన్న వీళ్ళందరూ కష్టపడి పనిచేస్తున్నారు యాత్ర సక్సెస్ కోసం. ఆ రోజు స్టార్ట్ చేసిన హైదరాబాద్లో స్టార్ట్ చేసిన భాగ్యనగర్లో ఈరోజు ఇదికి వచ్చిన ఉదయం నుంచి ఫోన్లు వస్తున్నాయన్న సర్పంచులు ఫోన్ చేస్తూ ఉన్నారు నా గజ్వేల్లో సర్పంచులు ముఖ్యమంత్రికి నా నియోజకవర్గంలో సర్పంచులు 15 మంది రాజీనామా ఇస్తున్నారట రాజీనామా చేస్తానంటే వాళ్ళు బెదిరిస్తున్నారు కలెక్టర్తో. ఏమని పెద్దంటే మీరు రాజీనామా చేసిన మేము దుడికి తీసేస్తా అంటున్నారట వాళ్ళు ఏమన్నారు నీ పీకుడు తీసేసి పీక్తే వీకో అని చెప్పన్నారట వాళ్ళు. ఇలా సూర్యాపేట జిల్లాలో ఒక సర్పంచ్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారన్న సూర్యాపేట జిల్లాలో. సంగారెడ్డి జిల్లాలో ఒక సర్పంచ్ ఏడ్చిండన్న సంగారెడ్డి జిల్లాలో. ఇలా సర్పంచులు ఎందుకు సర్పంచుల వ్యవస్థ ఏందన్న స్థానిక సంస్థలు మొత్తం నిర్వీర్యం చేస్తున్నాయి ఈ రాష్ట్ర మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని సర్పంచులను ఎన్నికల్లో ప్రజలు గెలిపించిన అవునా కాదా? ప్రజలు గెలిపించిన సర్పంచులను ఎలా నువ్వు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇలా చెక్ పవర్ పేరుతో ఇలా ప్రజలు వేధిస్తున్నాడు. నువ్వు పీకింది ఒక్క పైస అయ్యాలి మీకు తెలుసు అనుకుంటా. సర్పంచులకు ఒక్క పైస ఇవ్వాలే. సర్పంచులకు ఇచ్చింది మోడీ గారు ఇచ్చిన పైసలు. 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ మోడీ గారు ఇచ్చారు. ఇవాళ సర్పంచుల పరిస్థితి ఏంటంటే ఇలా ఆస్తులు అమ్ముకొని ఇలా ప్రజలకు సేవ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి కాదన్న విషయాన్ని గుర్తుంచుకొని ఇలా వైకుంఠ ధామాల పేరుతోని రైతు వేదికల పేరుతోని ఇలా కేంద్రం నిధులు ఇచ్చింది అని చెప్పి సర్పంచులు కష్టపడి ఇలా వేదికలు నిర్మాణం చేస్తే నువ్వు సర్పంచు నువ్వు ఎదురిస్తే నీ బిల్లు ఆపుతామని చెప్పి అలా బిల్లును ఆపుకుని ఇలా సర్పంచులను వేధిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ సర్పంచ్ కావచ్చు, ఏ సర్పంచ్ అయినా కూడా సర్పంచ్ బాగుంటే గ్రామం బాగుంటుంది అని అవునా కదా? ఇలా అదే సర్పంచ్ని ఇలా వేధిస్తున్నంటే మరి సర్పంచ్లు ఎందుకు ఇలా కాముంటారో నాకు అర్థమవుతలేదన్న. ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేకుంటే ఇలా మీ పరిస్థితి ఏందో ఒక్కసారి మీ కేసీఆర్ ఇప్పుడు వీకాడు అప్పుడేం వీకాడు మిమ్మల్ని బెదిరిస్తుంది. ఇలా కలెక్టర్తో సస్పెండ్ చేస్తా అంటున్నాడు, డిస్క్వాలిఫై చేస్తా అని చెప్పి అలా రాష్ట్ర ముఖ్యమంత్రి బెదిరిస్తే ఇంతకంటే నీచం ఇంకోటి కదా? ఎంపీటీసీలకు 3 గ్రామాలు కలిసి ఎంపీటీసీ ఉంటాడు, 2 గ్రామాలు కలిపి ఎంపీటీసీ ఉంటాడు. ఎంపీటీసీలకు అధికారం లేదట, వట్టి అని పెట్టినాడు. నువ్వు వట్టి ఎవరితో మరి పీకుడు ఎన్నికలు ఎందుకు పెట్టావు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, చెప్పాలా లేదా? ఎంపీటీసీలు నిర్వహణ చేస్తాడు, జెడ్పీటీసీలకు నిధులు ఇవ్వడు, సర్పంచ్లకు నిధులు ఇవ్వడు. ఇచ్చే నిధులు మాత్రం ఇలా కమిషన్లు పెడుతున్న దోసుకునేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, దోసుకునే ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. పొద్దు నుంచి ఫోన్లు చేస్తున్నారు సర్పంచులు, అన్న మా గురించి మాట్లాడున్నా మా గురించి మాట్లాడున్నా అని చెప్పి అలా సర్పంచులు బాధపడుతున్నా. ఇది సర్పంచుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. రంగరంగ రైతులు కలిసి అన్న మెతుకు రాజాని రైతు కలిసి పాపం అన్న ఏమిందన్న ముఖ్యమంత్రి మొన్న బెదిరించిందన్న, నేను 4 ఎకరాలు కౌలు తీసుకున్నానా, కౌలు తీసుకున్నాక నేను ధాన్యం ఇస్తే మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నాడన్న, వరేస్తే ఉరి అన్నాడు. నేనన్నా నువ్వు బాధపడకు రాజన్న, నువ్వు బాధపడాల్సిన ముఖ్యమంత్రికి చెప్తే వాగుతుంటాడు, పోయి ఫామ్ హౌస్ వస్తాడు, ఆయనకి ఏం పట్టించుకోకు, ఆయన ఇవ్వడు పట్టించుకోడు. దుబ్బాక ఎన్నికలు వస్తే దొడ్డొడ్డు వండించద్దు, సన్నొడ్డు వండించాలని అన్నాడా లేదా? ముస్తావులు వండించడా లేదా? మొత్తం అవుట్ అయిపోయినావా లేదా? అంతముందు ఎన్నికలు వస్తే పత్తే ఎత్తాడు అంతముందు. మళ్ళీ దుబ్బాక ఎన్నికలు వస్తేనేమో సన్నపోట్లు వేయి దొడ్లు ఎత్తాడు. మరి సన్నపోట్లు వేస్తాం మనం. మరి ముఖ్యమంత్రి ఏం ఓట్లు వేసిండే? ఏం ఓట్లు వేసిండు? ఇక్కడిని మీ పక్క సిద్దిపేట ఎన్నికల కోసం, సిద్దిపేట ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి వస్తే ఒక విలేకరు ప్రశ్నించినట. విలేకరులు ఇప్పుడు ప్రశ్నించారు, అప్పుడప్పుడు ప్రశ్న, ఇప్పుడు ప్రశ్నిస్తాను. విలేకరు ఉన్నారేడా? చేతెత్తురానా? మా వాళ్ళకు ముస్తవాల డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాడు మీ అందరికీ. ఏ మీరు అవద్దా చెప్పుకోరానా? ఏ మీ అందరికి వాళ్ళకి ఇచ్చారు మేము. ఆ వరంగల్ వేణి గిట్నే, వరంగల్ వేయి గిట్నే ఊరిస్తాడే, బాగా ఊరిస్తాడే. ఆ ఊరిస్కుంటే మాట్లాడుతుంటే 2 సార్లు ఒకటి కుదిరే నాకు కుదిరే లేదా? వరంగల్ గిట్నే వేరు, నిన్న అదే ఊరికోయినా నేను ఎక్కడో మీదకంటే పోతే ఆడగూడ కన్నా ఏ డబుల్ బెడ్రూమ్ రేపే తీసుకుపోరానట ఇచ్చినట్టే. ఇక వరంగల్ గిట్నే వీళ్ళకెళ్ళిన సార్ బాధలు ఉన్నారు సార్, మాకు డబుల్ బెడ్రూమ్ సార్ ఇవ్వలే మీకు ఇవ్వలే ఇంకా అన్నాడట. పక్కోటి మంత్రి, ఏ మంత్రి ఇవ్వలేదు అనే అన్నాడట మంత్రి. ఈయన ఇచ్చినాడు మరి చెప్తే మంత్రి ఇచ్చినట్టే. మంత్రి ఇస్తాడా అనే, మంత్రి ఇస్తాడా? ముఖ్యమంత్రి కూడా మంత్రి ఇస్తాడా అన్నాడట. అంటే ఇవ్వలేదు రా సార్, మీకు కరెక్ట్ 15 రోజులు కూడా నేను వస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా, మరి గొర్రెంగా వస్తారు కదా అన్నాడట. పాప మా విలేకరులు కూడా ఇవ్వడం తెలుసు, మా విలే అబ్బా గొర్రె అన్నాడు కానీ అయితే ఇస్తారు కావచ్చు అనుకున్నారట. అని గొర్రె మేస్తాది బర్రె అయిపోయింది అప్పుడు. ఇచ్చు లేదు పీకు లేదు అనకు. మా విలేకరుల పరిస్థితి గట్లున్నది. ఆ విలేకరు అడిగిందట, సార్ మరి నువ్వు నీ ఫామ్ హౌస్లో 300 ఎకరాలు ఉన్నది కదా,
మరి రాష్ట్ర రైతులందరూ కూడా సన్నపొడ్లు పండించుకున్నావు కదా, మరి నువ్వేం పండించుకున్నావు, కొత్త పెళ్లి కూతురు సిగ్గుపడి ఏ నన్ను దొడ్డోడు పండించాడ సిగ్గుపడి కూడా చెప్తాడు దొడ్డోడు మా నువ్వెందుకు పండించుకున్నావు సార్, కలెక్టర్ చెప్పిండు అన్నాడ. ఒక కలెక్టర్ నీకెట్లు చెప్తారు సార్, మా రైతులకు ఎత్తు చెప్పింది సార్, నేను సీఎంని వాటి కలెక్టర్ చెప్పిండు, నేను దొడ్డోడు పండించినానడ. ఇది అన్యాయమా కాదన్న? నేను ఏమడుతున్నాంటే ముఖ్యమంత్రి గారు, నీకు కలెక్టర్ చెప్పినప్పుడు నా ముస్తాబాద్ మండల్లో, నా ముస్తాబాద్ మండలంలో ఉన్న గ్రామంలో రైతులకు ఇక్కడ జిల్లా కలెక్టర్ ఎందుకు చెప్పడో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి అన్న. భూసార పరీక్ష నిర్వహించమని చెప్పి, ఏ పంట పొలంలో ఏ పంట వేసుకోవాలో చెప్పని చెప్పి రైతుల్లో కూడా చైతన్యం కలిగించడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 120 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిందన్న. ఇలా 120 కోట్ల రూపాయలు భూసార పరీక్ష నిర్వహించమని చెప్తే ఇలా ఎక్కడ నిర్మించాలి? కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్లో మాత్రమే ఇలా భూసార పరీక్ష నిర్వహించాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఒక్క ఎకరం మండించి కోటి రూపాయలు సంపాదిస్తున్నట. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంటన్నా? ఏ రైతు కూడా లక్షాధికారిగా కావాలని కోరుకుంటున్నాడు? ఏ రైతు కోటీశ్వరు కావాలని కోరుకుంటున్నాడు? పోయినసారి పంట వేసుకున్నాం, వర్షాలు వచ్చినాయో, పంట నకిలీ విత్తనాలతోనో దేంతోనో నష్టపోతే మళ్ళీ తిరిగి 6 నెలల పంట వేసుకుంటే సరే, పోయినసారి నష్టం వచ్చింది, ఈసారి నష్టాన్ని పూరించుకుందామని చెప్పి కేవలం కుటుంబ పోషణకు మాత్రమే రైతులు వ్యవసాయం చేస్తుంది తప్ప ఏ రైతు ఇలా సుఖ సంతోషాలతో జీవించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం లేదన్న. పోయినసారి నష్టం వచ్చింది, ఈసారి నష్టం పూరించుకుందామంటున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ కూడా, నేను వచ్చిన పోయినసారి సిరిసిల్ల నియోజకవర్గానికి అకాల వర్షాల వల్ల వడగల్ల వాళ్ళ నష్టపడితే అనేక ఐకేపీ సెంటర్లు తిరిగిన రైతులం కలిసిన పంటలు పొణాలు వేనాయి, పశువులు వేనాయి, పిడుగులు పడ్డాయి, మనుషులు చచ్చిపోయారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ 7 సంవత్సరాల కాలంలో ఈ ముస్తాబాద్ మండల్లో, ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏ ఒక్క కుటుంబానికి నష్టపరిహారం అందించిన దాఖలాలు లేవన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని, ఈ నష్టాలు జరుగుతాయని చెప్పే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఫసల్ బీమా యోజనను చేస్తే తెలంగాణ రాష్ట్రంలో దాన్ని అమలు చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ పట్టించుకోకుంటే వరేస్తే ఉరి అనట. నేను అడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక్క మాట చెప్తీవి, పోయి ఫామ్ హౌస్లో చూస్తేవి, 5 రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న. ఇవాళనే ఇవాళే మంచిర్యాల జిల్లాలో, మంచిర్యాల ఇప్పుడే అన్న, ఇంతకుముందు సాయంత్రం మంచిర్యాల జిల్లాలో అన్నవరం బ్యాక్ వాటర్ నుంచి, అన్నవరం బ్యారేజ్, అన్నారం బ్యారేజ్లో కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల పాపం 24 సంవత్సరాల రాజేష్ అన్న, 24 సంవత్సరాల రాజేష్ అనే యువ రైతు ఈరోజు అదే వాగులో పడి ఆత్మహత్య చేసుకున్నాడన్న. దాన్ని చూడడానికి పోతే మా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మా రఘునాథరావు గారిని అడ్డుకొని అరెస్ట్ చేశారన్న. ఇలా యువ రైతు ఉద్యోగాల కోసం పడితే ఉద్యోగాలు రాలే, కనీసం వ్యవసాయం చేసుకుందామంటే ఇలా వ్యవసాయం మొత్తం మునిపోవడంతో ఇలా భరించలేక ఇలా ఆత్మహత్య చేసుకున్నాడన్న. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన హత్య అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇలా వరేస్తే ఊరే అన్నాడు, పోయి ఫామ్ హౌస్లో వచ్చేయండు. ఇలా అనేక మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, రాంగ మెతుకు రాజన ఇలా అన్నా, నేను వరేస్తే ఉరి అంటే బాధపడుతున్నాను, వాళ్ళ అమ్మ నా కాళ్ళ మీద ఒకటి వేసిందన్న. నేను చెప్పిన రైతులు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, రైతులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏ రైతు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గెల్లబడతా, రాష్ట్ర ముఖ్యమంత్రి మెడల్ వరుస్తా, ఎట్టి పసులో పండించిన ప్రతి గింజ, పండించిన ప్రతి గింజ రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క కొనాల్సిందే, కొని తీరాల్సిందే అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. గతంలో ఇదే అన్న మేము, కేంద్రమే మొత్తం కొంటుందంటే ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రం పెత్తనమైంది, పండించిన ప్రతి గింజ మేము కొంటాం, మోడీ గారి పెత్తనమైంది అని చెప్పి గతంలో ప్రగల్భాలు వలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా కేంద్రం కొంటలేదని చెప్పి అలా రైతుల లోపల అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. నేను అడుతున్నా కేంద్రానికి రైతుకు ఏం సంబంధమో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి అన్న. రైతులు అమ్మేది వడ్లు అవునా కాదా? వడ్లకు రైతుకు సంబంధము, వడ్లకు కొనుగోలుకు సంబంధం, బియ్యానికి రైతుకు ఏం సంబంధమో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. 60 లక్షల టన్నులన్న తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది, కేంద్రం కొనేది 60 లక్షల టన్నులు బియ్యం కొట్టుందన్న. కేవలం మిగిలేది కేవలం 20 లక్షల టన్నులు మాత్రమే మిగులుతుంది. దాన్ని ఏం చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి? దేనికో ఉపయోగించుకోవాలి కదా, నా కర్నూలు బియ్యం తింటున్నాం, మరి ఇక్కడ రైతులకు ఆ 20 లక్షల టన్నుల బియ్యాన్ని ఇక్కడ అమ్మొచ్చేదన్నా? ఢిల్లీలో ప్రధానమంత్రి మీటింగ్ పెట్టిండు, మీటింగ్ పెట్టి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచిండు. ఇలా వ్యవసాయం కోసం ముఖ్యమంత్రులను పిలిస్తే ఉత్తరప్రదేశ్లో ఎన్నికలున్నాయన్నా, అక్కడ యోగి గారు బిజీ ఉన్నప్పుడు కూడా ఇలా మీటింగ్ అటెండ్ అయినా. ఆ మీటింగ్లో అనేక మంది రాష్ట్ర ముఖ్యమంత్రులు మిగిలిన బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తాం, మాకు ఆదాయం వస్తుంది, రైతులను కాపాడుకుంటామని చెప్పి మిగతా ముఖ్యమంత్రులు పోతే
మన ముఖ్యమంత్రి చాలా బిజీ కదన్న, అవునా కదా, చాలా బిజీ అన్న. నేను అడిగిన మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఏం బిక్కడానికి ఎన్నున్నావు, ఎందుకో లేదు ఢిల్లీకో చెప్పాలి నాకు, చెప్పాలి లేదా, సరే నువ్వు బిజీ ఉన్నావు అన్న. మొట్టమొదటి తెలంగాణ ద్రోహి మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాలు 575 టీఎంసీలు రావాలంటే 299 టీఎంసీలకే సంతకం పెట్టండి మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అప్పుడు ద్రోహం చేసిండు, మళ్ళీ ఇప్పుడు ద్రోహం చేస్తున్నాడు. నేను అడిగిన ఢిల్లీకి ఎందుకు పోలే, ఢిల్లీకి మోడీ గారిని గెలవడానికి పోయినావు, మరి మోడీ గారికి గెలవడానికి పోయినప్పుడు మా తెలంగాణలో ధాన్యం పండిస్తే రైతులకు ఇబ్బంది వస్తున్నది కొనాని అంటున్నారని చెప్పి మరి మోడీ గారిని అడగాలన లేదా, ఎందుకు అడగలే రాష్ట్ర ముఖ్యమంత్రి అని నేను అడుగుతున్నా. కొనేది కేంద్ర ప్రభుత్వం బియ్యం ఉంటుంది, రైతులు అమ్మేది వడ్లు. నువ్వు వడ్ల గురించి మాట్లాడమంటే ఇలా బియ్యం కొన్నా ధాన్యం కొన్నా వరి ఏదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, నువ్వు వానాకాలం గురించి మాట్లాడవా యాసంగి గురించి మాట్లాడవా, అది కూడా చెప్తలేడు. ఒక డైలాగ్ కొట్టిన పోయి ఫామ్లో వచ్చిండే బయటికి వెళ్తలేడు. ఇలా నేను అడుగుతున్నా ఢిల్లీకి ఎందుకు పోలే అన్న, ఏ ముఖ్యమంత్రి సత్యాన్ని వచ్చింది ఇలా ఢిల్లీ నుంచి వచ్చేయండు సత్యాన్ని ఏం చేసిండు, రాంగ ఒక షెడ్యూల్ పంపి నాకు. ఈరోజు పొద్దున ఉదయం 10 గంటలకు హైదరాబాద్లో మీటింగ్ ఉన్నది, సాయంత్రం మధ్యాహ్నం 2 గంటలకు ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాకి వస్తున్నా, మళ్ళా నైటు హైదరాబాద్ ఉండి రేపు మళ్ళీ అన్నైట గో అంటే టూర్ పోతున్నాడు. ఈ షెడ్యూల్ అవునా కాదా, అవునా కాదా. మరి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగిన ఢిల్లీ పోలే కదా, నువ్వు చాలా బిజీ కదా, మరి నువ్వు ఆ రోజు మీటింగ్ పోకపోవడం వల్ల రోజు నీ షెడ్యూల్ అయితే చెప్పు అని చెప్పిన, నువ్వు 7 అయినావు 7 8 పోయినావు చెప్పు అని చెప్పిన. దేశంలో షెడ్యూల్ ఇవ్వని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నేను ఒక్కడే. షెడ్యూల్ ఇస్తే ఏమొస్తుంది అలా, ఏమొస్తుంది 90 ఎక్కడ చెప్తే ఫుల్ జరుగుతుంది, నువ్వు 90 కాడ కూర్చున్నావు ఫుల్ దాన్ని బైకర్లా హింసలా ఇన్సల్ట్ చేస్తాను, హింసలా ఇన్సల్ట్ చేస్తాను, ఇన్సల్ట్ చూడా వితౌట్ చూడా, నువ్వు మళ్ళీ వేరే మాట్లాడకీయ. అందుకే కిలోమీటర్కో స్కూల్ ఉండాల్సిన సమయంలో కిలోమీటర్కో బారు పెడతాను సారు. నెక్స్ట్ ముస్తాబాలో పెన్షన్లు రావాలంటే, ముస్తాబాలో రుణమాఫీ జరగాలంటే, ముస్తాబాలో తమ్ములందరికీ అంటే ఉద్యోగాలందరికీ వచ్చినాయి అనుకోండి, మీ అందరికీ వచ్చినాయి కదా, ఉద్యోగాలు రావాలంటే మీరందరూ మంది ఆగాలి, మీరందరూ మంది ఆగాలి. ఎందుకంటే బార్లకు ఎవరు రెన్యువల్ చేసుకుంటారు అడిగా. Thank you.